అర్జెంటుగా బయలుదేరాలి. ఏం బాబు, మా సార్ దగ్గర డబ్బులు తీసుకుని అమ్మాయి దగ్గర తీసుకోలేదని చెప్పావంట? డబ్బా? ఏ డబ్బు? ఏ అమ్మాయి? ఏ డబ్బు? నేను డీల్ చేస్తాను చెప్పాను కదా. మీరు ఆగండి. చూడుచండి బాబు. చెప్పండి పెద్ద బాబు. సార్ వాళ్ళ చెల్లెల్ని ప్రేమించావా? ప్రేమించాను. సార్ ఏమన్నారు? మర్చిపోమన్నారు. నువ్వేం అడిగావు? డబ్బు అడిగాను. ఎంత ఇచ్చారు? 25 lakhs. వచ్చేస్తాడు చెప్పాలా? ఇప్పుడు ఆ డబ్బు తీసుకొని అమ్మాయి గారికి ఏం చెప్పావు? తీసుకోలేదని చెప్పాను. నా దగ్గర డబ్బు తీసుకొని తీసుకోలేదని మా చెల్లెలికి చెప్పావు? ఏంటి మోసం? మోసం చేయాల్సిన కర్మ నాకేంటి సార్? మీ చెల్లెల్ని వదిలేస్తానని చెప్పడానికే మీ దగ్గర డబ్బు తీసుకున్నాను. మీ చెల్లెలకి మ్యాటర్ చెప్పాలంటే దానికి ఇంకో రేట్ ఉంది. ఇంకో రేటా? మీ టెన్షన్ పడకండి. సరే, ఆ రేట్ నువ్వే చెప్పు. మళ్ళీ చెప్తున్నాను, సరుకు మీది, రేట్ కూడా మీరే చెప్పండి. 1 lakh. లక్ష? అంత పైన మా సార్ భరించలేడు కానీ సార్, ఆ పైన రేట్ మీరే చెప్పండి. 10 lakhs. 10 lakhs విత్ ప్లెజర్. హలో. యా. వంద? దేనికి? ఆటోకి? సారీ, నేను ఓన్ గా కార్ కొనుక్కున్నాను. సార్, మీరు చెప్పిందే కరెక్ట్ సార్. మీరు వస్తున్నారని తెలిసి ఒక్కటి రాలేదు చూసారా? రండి సార్. సార్, ఇంకా మీకు ఎదురు తిరిగే మగవాడే లేడు సార్. నమస్కారం ముద్దు కృష్ణ గారు. పెళ్ళం పిల్లలు బాగున్నారా? బాగున్నారు. అవును, మొన్న నేను పంపించిన డబ్బు అందిందా? ఏం డబ్బు? నాకు ఫోన్ చేయలేదండి మీరు. ఫోన్ ఏంటి? ఓకే ఓకే సార్. సార్, వాడికి నాకు ఎలాంటి కనెక్షన్ లేదు. మన ఇద్దరు మధ్య ఫిట్టింగ్ పెట్టాలని చూస్తున్నాడు. అలాగే సార్. సర్వే నంబర్ 39, 8 ఎకరాల ఖాళీ స్థలం. బ్యాంకు వారికి చెల్లించవలసిన అప్పు మరియు వడ్డీ కొరకు వేలం వేయబడుతుంది. బ్యాంకు వారి పాట అక్షరాల 30 లక్షలు. 40 లక్షలు. 50 లక్షలు. డెబ్బై ఐదు లక్షలు ఒకటోసారి, 75 లక్షలు రెండవసారి, 75 లక్షలు మూడవసారి. రే, ఈ బిజినెస్ లో నాకు 25 లక్షలు లాస్ అయినా ఐ డోంట్ కేర్. నువ్వు అన్ని మూసుకునేలా చేశాను. మిస్డ్ కాల్ ఇచ్చినంత ఈజీ కాదురా బిజినెస్ అంటే. ఇదిరా బిజినెస్. గురు సార్, నేను బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మిన కంత్రి నా కొడుకుని. మీరు మాట్లాడే 25 లక్షలు దొబ్బించుకున్నారు, నేను మాట్లాడక 25 లక్షలు దొబ్బేశాను. ఇది సార్ బిజినెస్.